కాపు సామాజిక వర్గం తేల్చుకోవాలా, తేల్చుకుంటుందా, లేదంటే ఇంకా అయోమయంలోనే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే గతంతో పోలిస్తే కాపు సామాజిక వర్గం బలం ఇప్పుడు ఈసారి 2024 ఎన్నికలకి బాగా యాడ్ అయింది. ఒక అదనపు అడ్వాంటేజ్ అని అనుకోవాలి ఇది జనసేనకి. ఇటువంటి సందర్భంలో తాజాగా 24 సీట్లకే పరిమితం అవ్వడం, ఇంకా పూర్తిగా అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉండడం, కేవలం 5 స్థానాల నుంచి అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం, సో ఇదంతా కాపులను బుజ్జగించడానికో, కాపు సామాజిక వర్గం నుంచి తిరుగుబాటు రాకుండా చూసుకునేందుకు చేసిన ప్రయత్నం అయితే ఎప్పటికైనా అభ్యర్థులను ప్రకటించాలి. పట్టుమని ఇంకా 50 రోజులు సమయం ఉంది. ఇంకెలాగే తాత్సారం చేస్తే కుదరదు. రేపో మాపో ఒక వారం రోజుల్లోనూ ఈ నెలాఖరుకో ఖచ్చితంగా ప్రకటించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, తిరగాలి. సో తిరుగుబాటు అనేది మొదలవుతుంది అంటే ఎప్పుడైనా మొదలవుద్ది, కానీ ఈ లోపల బుజ్జగించి వాళ్ళని కూల్ చేసి ఈయన అభ్యర్థులను ప్రకటించాలనుకుంటున్నారా? ప్రధానంగా కాపు సామాజిక వర్గం తిరుగుబాటు, ఎందుకంటే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు కనీసం 40 సీట్లైనా తీసుకోండి, 60 సీట్లు తీసుకోండి, 50 తీసుకోండి, 35కైనా రండి అని ఇలాగా. కానీ ఎవరు ఊహించని స్థితిలో 24 సీట్లకు పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇదే గౌరవప్రదం అని అనుకుంటున్నారు. మరి ఇది కాపు సామాజిక వర్గం కూడా గౌరవప్రదం అని అనుకుంటుందా, లేదా తన మద్దతు ఉపసంహరించుకుంటుందా, లేదంటే ఆ కన్ఫ్యూజన్లోనే కంటిన్యూ అవుతుందా, చూద్దాం.